ముంగండ బస్సు ఇప్పుడే వచ్చిందండి. ఆడ బయలుదేరిన బస్సు ఆడ కూర్చుద్దండి. ఇసయం చెప్పు. అమ్మాయి గారు అందరూ దిగారండి. అదండి దిగితే ఏటవు గేదెలన్నీ పక్క చేలో పడిపోతున్నాయి. హలో ఎలా ఉన్నావు? ఏమిటి అలా బిక్సు పోయావు? చిపా ఎక్కడికయ్యా అనుకున్నంత ఇంటికి వచ్చింది నన్నాడు. మాడిన అట్టే మిగిలిందిలే, మాడిన అట్టే మిగిలిందిలే, నా ఈ కడుపుకు ఇది చాలులే. ఏంటండి ఆమ్లెట్ తినేద్దామే? ఆఫ్ కోర్స్. ఇది ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్ లాగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. మీకు పుణ్యం ఉంటుంది కానీ మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. దబాసరండి, ఇదో ఆప్యాయంగా తినండి అనాలి. తినండి సలాదా కదా. ఏమండి పాలవుడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తా ఉండు. ఏయ్ సలాదరావాయ్, అలా అనకండి బాబు. ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కనే పోయానా? మళ్ళీ రామంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ, పాలవాడు ఎవడు, పాలేలా ఉంటాయో, పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయంటే పాలని తెల్లగా ఉంటాయి, తాయితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపేవనుకో పలుచుకుంటాయంటే. నేను వెళ్తున్నాను. వద్దు వద్దు వద్దు, నువ్వు వెళ్ళదు, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు. నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం వచ్చేస్తాను. అదో నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోక వెంట 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 వచ్చాను. ఏటి అంతకీ రారు, ఏ చేస్తున్నారో ఏటో. ఏ పోయా నవ్వుతున్నా పాలపాయ్? బాబో ఈ మధ్య బర్మా లుంగీలు, జపాన్ లుంగీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు తోక సుక్క లాంటి తోక లుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవాయా, నువ్వు పాలపోయి. తమర ముఖం మీద కుంకుమ బొట్లు ఉంది, అక్కడ తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో పనిమనిషి వచ్చింది, వెళ్ళినవండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పనిమనిషికి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నె ఎవరు తోముతారు? నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా? రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. అల్లరి అయ్యో వదరండి, అయ్యో అయ్యో.
చూడు నా బాత్రూమ్ నా పెళ్ళం నా నీళ్లు నా బకెట్ అయ్యో ఏమండి ఇదే బాత్రూమ్ అనుకున్నారా బెడ్రూమ్ అనుకున్నారా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్ అయ్యో ఏమిటి చేయించేద్దాం ఇదో ఓ పంచి ఈ తడిపెట్టలతో వెళ్తే బాగోదు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరే వెళ్ళండి బట్టలు ఆరేసుకుందండి బయటనట్లుందండి బయట కూడా లేనట్లుందండి మరి ఎక్కడ ఉన్నారండి అదేండి బాబు నాకు అర్థం అవ్వట్లేదు బాత్రూమ్ అక్కడ అసలు లేదండి నా మీద ఉంటండి సర్లేండి ఈ పెరుగు ఉంచండి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తానండి ఏమిటండి మీరు నాకు తల కొట్టేసినట్టుగా ఉంది అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి అడవి అయితే ఎవరుండ్రు మన ఇద్దరం ఎంత అయ్యో ఆఫీస్ టైం అయింది అసలు ముద్ర లేవండి నా కళ్ళు నీరసం ఉన్నాయా సిక్కు లేకపోతే సరే లేవమంటుంది గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు రాజశేఖరం ఇల్లు ఏది సౌకర్యంగా ఉందా చాలా సౌకర్యంగా ఉందండి కాకపోతే దోమలు ఈ సైజు ఉన్నాయి మరేం పర్వాలేదు సాయంకాలం వెళ్ళినప్పుడు పిచ్చిగారు కొనుక్కెళ్తాను నా రూమ్ ఎక్కడ చూపిస్తాను ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్ కమ్ ఆన్ ఆయన ఎవరండి చెవి కోసం మేకలు అరుస్తున్నాడు మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు ఆయన మనకు మొగుడు అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు తినొస్తున్నాడని అర్థం జాగ్రత్త ఆయన ఏం చెప్పినా విను విని ఇంకేం చెప్పకు అంతేనంటారా అంతే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ డే బ్యాక్ నిలించవలసింది నేనయ్యా టెండర్స్ వచ్చాయా రాలేదు సార్ ఎందుకు రాలేదు పంపలేదు సార్ ఎందుకు పంపలేదు తెలియదు సార్ నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్ నమస్కారం సార్ నువ్వెవరు భయ్యా ఐఎమ్ రాజశేఖరం జై సార్ పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ చిరగారి పల్లి రోడ్ ఎగ్జాక్ట్లీ సార్ డ్యూటీలో జాయిన్ అవడానికి ఎంత ఆలస్యం ఏమిటి స్టాండ్ రైట్ చిరగారిపల్లి నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్ పెళ్ళి ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి ప్రేమించావా చూడు మిస్టర్ రాజశేఖరం గరగరాపల్లి రోడ్స్ చిరగారిపల్లి రోడ్స్ చిరగరాపల్లి రోడ్స్ ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది పెళ్ళి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీ దగ్గర తలచకపోతే నేను అనుకోను ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు వాట్ యువర్ సీట్ అయ్యి బాబోయ్ గొప్పోడ్రా ఒక్కడు ఒక్కడు సరిగ్గా పనిచేయట్లేదు ఐ ఆమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్ హలో బాబు కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు ఎవరు మాట్లాడేది విక్టోరియా మహారాణి నీకెందుకయ్యా కులబోతాలు చెప్తే కానీ పిలవా వాళ్ళ ఆవిని మాట్లాడుతున్నానో పిలువు మిస్టర్ రాజశేఖరం చిరగరాపల్లి రోడ్స్ ఎస్ సార్ ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్ కమ్ ఆన్ మ్యాన్ ఎస్ సార్ కమింగ్ సార్ హలో జయా ఏమిటి నేను సూపర్ బజార్ లో మాట్లాడుతున్నాను ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా డబుల్ మిర్రర్ తీసుకోనా నీ ఇష్టం తీసుకో ఓకే ఉంటాను ఫోన్స్ తో టైం వేస్ట్ చేయదు వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు చేస్తాను హలో రాజశేఖరం కనిపిలు ఎవరు మాట్లాడేది ఏమయ్యా నీకేమైనా పిచ్చా ఇందాకే అడిగావు మొహం మార్చేట్టు తిట్టాను మళ్ళీ అడుగుతావేంటి అనిపిలు రాజశేఖరం మిస్టర్ రాజశేఖరం ఏమి సార్ కమ్ హియర్ ఫోన్ ఫ్రమ్ యువర్ సేమ్ ఓల్డ్ వైఫ్ హలో వంటకి అక్బర్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా వంట కొను ఫోన్ పెట్టేయి పెట్టేయి సార్ హలో ఓకే మా ఓకే ఓకే రాజశేఖరం ఏ సార్ హలో ఏమండి ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి నన్ను కొనమంటారా లేదా ఊరిని తెప్పిద్దామా చూడు బియ్యంతో పాటు చిట్టు ఊక తౌడు అన్ని ఒకసారి కొనే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను డిస్టర్బ్ చేయకు ఓకే ఫోన్ పెట్టాయి
ఇంకెప్పుడు ఫోన్ చేయకు బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి నన్ను ఫోన్ పెట్టేయమంటారు నువ్వే ఎవడోరా ఆ అవతారం ఎక్కడ వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు ఎస్ మేడం సార్ మేము మిస్ లేరని చెప్పాయి లేరని చెప్పాయి మేడం లేరని చెప్పమన్నారండి గబ్బు వచ్చింది సార్ హలో డియర్ ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా అలాగే చదువు కదండి నా నవల్స్ పెట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాగే ఓకే బై బై చీరియో ఏడు సార్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా ఎస్ సార్